వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐశ్వర్య రాజేష్ తాజాగా నటించిన పర్హానా మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. అది ఎలా ఉంది, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందంటే మన సమీక్షలో వీళ్ళు చూద్దాం. ముందుగా నటీనటుల విషయానికి వస్తే ఐశ్వర్య, సెల్వరాఘవన్, ఐశ్వర్య దత్త, జితన్ రమేష్, అనమోల్ తదితరులు నటించడం జరిగింది. దర్శకత్వ బాధ్యతలు నిల్సన వెంకటేశన్, నిర్మాతలుగా ఎస్ఆర్ ప్రకాష్ రాజు, ఎస్ఆర్ ప్రభు, సంగీతం జస్టిస్ ప్రభాకరన్. నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ఈ మూవీతో మరో మహిళా ప్రధాన క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత మేరకు మెప్పించిందో చూద్దాం. కథ విషయానికి వస్తే ఐశ్వర్య ఒక పవిత్ర ముస్లిం మహిళ, తన పేరు పర్హానా. తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించడానికి ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఆమె మొదట కాల్ సెంటర్లో వర్క్ చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అందులో మరో విభాగానికి మారటం అనేది జరుగుతుంది. అక్కడ అనుకోకుండా ఆమె తెలియని ఒక కాలతో భావోద్వేగ బంధాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత చివరికి అతన్ని కలుసుకోవాలని భావిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది, అతన్ని కలిసిందా లేదా, కలవడానికి ఎన్ని కష్టాలు అడ్డు వచ్చాయి, దానికి అడ్డంకుల్ని క్రియేట్ చేసింది ఎవరు, ఏం జరిగింది, ఆమెకి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయా, అసలు ఈ రహస్య కాలర్ ఎవరు, మరియు అతని ఉద్దేశాలు ఏమిటి, అతన్ని కలిసిన అనంతరం ఈమె సురక్షితంగా ఉన్నారా లేదా అనే ఇలాంటి ఇత్యాది ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే మీరు కూడా ఈ సినిమాని చూసి తెలుసుకుంటారని కోరుకుంటాను. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే గడిచిన 5 నెలల్లో మొత్తం 5 సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు యువ నటి ఐశ్వర్య రాజేష్. అందులో నేడు రిలీజ్ అయిన పర్హానా ఒకటి, భార్యగా ఒక బిడ్డకు తల్లిగా ఆమె ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్తో మరోసారి ఆడియన్స్ను ఆకట్టుకుందని చెప్పవచ్చు. వాస్తవానికి మరొక నటి ఎవరు కూడా ఆ పాత్రను అంత బాగా పోషించట్లేరేమో అనిపిస్తుంది. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఈ సినిమాలో తీసుకున్న రియలిస్టిక్ పాయింట్ని బాగానే హ్యాండిల్ చేశారు. ఇక మెయిన్ ప్లాట్ని ఆడియన్స్ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో ఆయన చాలా బాగా చేశారు, పర్వాలేదు అనిపించారని చెప్పాలి. నటుడు దర్శకుడు అయిన సెల్వరాఘవన్ తన పాత్రలో అలరించారు. సెకండ్ హాఫ్లో ఎంతో సస్పెన్స్తో అతడు సీన్ని థ్రిల్లింగ్గా ఫేస్ చూపించకుండా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ ఆయన డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. కొన్ని డైలాగులు ఆలోచింపజేసేవిగా రాసుకున్న రైటర్స్ నెల్సన్ వెంకటేశన్ మరియు శంకర్ దాసులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ బాగున్నప్పటికీ దాన్ని మరింత ఆకట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోవటంలో రైటర్స్ కొంచెం వెనకడిగేశారని చెప్పొచ్చు. పెద్దగా సక్సెస్ కాలేదని కూడా అనిపించింది. అనుకోని ల్యాగ్ వలన పలు సీన్స్ కొంచెం బోరింగ్గా అనిపించాయి. అలానే సెకండ్ హాఫ్ కూడా కొంత నీరసంగా సాగటంతో స్క్రీన్ ప్లేలో పసలేదనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ పోర్షన్ విషయంలో కూడా డైరెక్టర్ కేర్ తీసుకోవాల్సింది. మంచి మెసేజ్తో పాటు ఆకట్టుకునే క్లైమాక్స్ని ఆడియన్స్కి అందిస్తే ఇంకా ఈ సినిమా మరో మెట్టు ఎక్కేది. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే కనుక దర్శకులు తీసుకున్న కథ యొక్క మెయిన్ పాయింట్ అలాగే ప్రజెంటేషన్ బాగున్నప్పటికీ తన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో రాసుకుని ఉంటే బాగుండేది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. గోకుల్ బెనే అందించిన విజువల్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటాయి మీ అందరినీ. ఎడిటర్ కొన్ని అనవసర సీన్లు ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి, అవి తప్పకుండా బిగ్ స్క్రీన్పై ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య రాజేష్, సెల్వరాఘవన్లకు డబ్బింగ్ చెప్పిన వారి వాయిస్లు కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా పర్హానా పేరుతో వచ్చిన ఐశ్వర్య రాజేష్ మూవీ వాస్తవిక ఘటనలు తెరకెక్కి డీసెంట్గా పర్వాలేదు అనిపిస్తుంది, మీ అందరికి కూడా నచ్చుతుంది. కుటుంబ సమేతంగా వెళ్ళి మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటాను. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు తెలియజేస్తారని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.